ఏపీలో మరో పథకం అమలు కానుంది. వైఎస్ఆర్ ఆశల పేరుతో అమలవుతున్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకంలో భాగంగా 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేడు సీఎం నెరవేర్చనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 90 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, రాష్ట్ర చరిత్రలో మరుపురాని రోజు అవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టం ప్రకారం 3 రాజధానులు తప్పు లేదని, విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడ లేదని పేర్కొంది. రాజధాని కోసం అవసరమైన ఆర్థిక సహాయం మాత్రమే చేస్తామని చెప్పామని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. హైకోర్టుకు కేంద్ర హోంశాఖ తాజాగా సమర్పించిన అదనపు అఫిడవిట్ తో కేంద్రం ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేసినట్లు రుజువైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేస్తామంటూ చెప్పిన నరేంద్ర మోదీ గద్దెనెక్కాక మాట మార్చారన్నారు. విభజన హామీల విషయంలో ఆంధ్ర ప్రజలను ఘోరంగా మోసం చేసి ఇప్పుడు అమరావతి అంశంలో కూడా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. అంతర్వేది ఘటనను ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కాగా ఈ అంశంపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయగా రాష్ట్రంలో మతపరమైన అంశం ఆందోళనకరంగా మారింది. మరోవైపు బీజేపీ నేతలు కూడా మతపరమైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అంతర్వేది ఘటనపై విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. హిందూ దేవాలయాలు కూల్చిన చంద్రబాబుకు హిందుత్వంపై మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా రాంబాబు పేర్కొన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో నిజనిజాలు నిగ్గు తెలుస్తాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టం చేశారు. అంతర్వేది ఘటనపై స్పందించిన సోమినాయుడు, హిందువుల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను రాజీనామా చేయాలని బీజేపీ జనసేన నాయకులు అనడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రథం దగ్ధం వెనుక చంద్రబాబు హస్తం ఉందేమో అని అనుమానం కలుగుతోందని ఆరోపించారు. రాజధాని డిమాండ్తో అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు 269వ రోజుకు చేరాయి. 3 రాజధానుల ప్రతిపాదన వెలువడినప్పటి నుండి ఆందోళనలు మొదలవగా, వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అమరావతి పరిధిలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఈ ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి. ప్రధానంగా మందడం, తుళ్లూరు, వెలుగపూడి, అమరావతి తదితర గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన దీక్షలు చేస్తున్నారు. హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించడానికి రాష్ట్రానికి వచ్చిన లోకేష్ రాష్ట్ర ప్రజల కోసం ఎందుకు రాలేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ నేతలు హైదరాబాద్ పారిపోయారని ఎద్దేవా చేశారు. 40 మంది ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని అంటున్నారని, ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు.